हेलो अंडी, दिस इज रानी फ्रम रानी स्टिप्स वर्ल्ड। ఈ రోజు మనం ఈ క్రిస్మస్ తో ఎండు క్రిస్మస్ ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం। ఇది ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు, చాలా ఈజీ అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట। దీనికి మనం ఇట్లా కొంచెం లావుగా ఉన్న క్రిస్మస్ ని తీసుకోవాలి, శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి। ఇదిగోండి, నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను। इतला कुछ कंडगा उन्नवी कावाली, फ्रेश्गा उन्नवी कावाली। तरवात इतला स्टव मेद गिन्नेलो वाटर तीसुकोनी इतला बॉयल चेसुकोवाली। ई बॉयल चेसुकुन्न वाटर लो मनं ई किस्मिस नी वेसुकोवाली। इतला उडकनिव्वाल ओक 2 मिनिट्स। अभी कुछ पैकी तेलताई अका इला उड़कन इंका इला चाल इंका दी स्टवी दे इला नील वड़पी इला पर्फेक्ट उड़की वीट मन इन प्लेट तीसकोनी दाँटा पल्लम तीसकोनी पल्लों क्ला वेकी अतड़ पीलचा की ఇగోండి దీనిలో ఇట్లా కల్చగా వేసుకుందాము। వేసుకొని వీటి తడిని ఇట్లా జస్ట్ ఇట్లా తడంతా పోయేలాగా ఆరబెట్టుకున్నా సరే సరిపోతుంది। నేను జస్ట్ మీకు చూపించడం కోసమేనే కొంచెం చేస్తున్నాను। ఇట్లా కొంచెం విడివిడిగా సర్దుకొని ఆరబెట్టుకొని వీటిని ఎండలో పెట్టాలన్నమాట। నేను ఎండలో పెట్టిన తర్వాత ఎలా ఉన్నాయి అనేది మీకు చూపించుకున్న తర్వాత ఇట్లా పళ్ళెంలో ఆరబెట్టుకొని ఇట్లా ఎండలో పెట్టుకోవాలండి। ఇట్లా విడివిడిగా పెట్టుకొని ఎండలో పెట్టుకొని ఒక క్లాత్ కప్పుకుందాం, తుమ్ము పడకుండా ఉంటుంది। ఇట్లా ఒక క్లాత్ పెట్టేసి ఇట్లా ఎండలో పెట్టుకుంటే ఇవి ఎండిన తర్వాత చూద్దాము। ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి, చూసారా ఎంత బాగా ఎండిపోయినాయో। ఇంక ఇవి స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। ఎంత ఈజీగా చేసుకోవచ్చు క్రిస్మస్ మనం ఇంట్లోనే।